ఎక్కడికెళ్ళినా సరే సో దాంట్లో జనవాణి అనేది చాలా కీలకమైన కార్యక్రమం మీ అందరికీ ఎంత మందికి తెలుసో తెలియదు ఇక్కడ ఉన్న యువతకి ఆడపడుచులకి పెద్దలకి జనవాణి కార్యక్రమం ఆ మిమ్మల్ని మిస్ చేయలేదు మీరు లేకపోతే ఉత్సాహం ఉండదు ఇక్కడ మీ ఆశీస్సులే లేకపోతే జనసేన లేదు మీలాంటి ఆడబిడ్డ ఏడుపే జనవాణి కారణం అంటే ఎంత దరిద్రపు దుష్ట ప్రభుత్వం ఉండేది తాడేపల్లిలో ఈ ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో విలేజ్ సచివాలయం చెందిన ఒక ఉద్యోగిని ఒక ఆడపిల్ల ఆయన ఇంటి కోసం వైడెన్ చేయడం కోసం ఆవిడ ఇల్లు కొట్టేశారు పాపం అమ్మాయి ఇల్లు ఏదో నష్టపరిహారం అడిగితే సరిగ్గా ఇవ్వాల నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి ఆ ఆడబిడ్డ నా ఆ చెల్లి నా దగ్గరికి వచ్చి అన్న మా ఇల్లు కొట్టేశారు న్యాయం చేయమంటే చేయట్లేదన్నా న్యాయం చేయమంటే చేయట్లేదన్నా ఒకసారి నువ్వు మాట్లాడవా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవా అంటే నేను పత్రికాముఖంగా మీడియా పరంగా చెప్పాను ఆ మాట ఒక 10 రోజుల తర్వాత చాలా మంది ఇట్లాగే సమూహం పార్టీ ఆఫీస్ నుంచి బయటికి వస్తా ఉంటే ఎవరో ఒక ఆడపిల్ల పేపర్ పట్టుకుని ఇలా అంటా ఉంటే నాకు గుర్తొచ్చింది అమ్మాయి తన అని చెప్పి ఏంటమ్మా అని చెప్పి అంతమంది జనం మధ్యలో తీసుకుంటే అంతమంది జనం మధ్యలో తీసుకుంటే చెప్తా జయ చత్రపతి తీసుకుంటే అన్న ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి చాలా కష్టాల్లో ఉన్నానంటే వెంటనే పిలిపించా పిలిపిస్తే అమ్మాయి కథ ఎంత కలిచేసిందంటే నన్ను అన్న నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి బెదిరించారన్న నువ్వు ఎందుకు ఇస్తావు పవన్ కళ్యాణ్ దగ్గరికి జనసేన దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు అని ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య శనివారం ఆదివారం రోజున మేము మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొస్తామని చెప్పి వెళ్ళి 9 గంటలకు వెళ్తే 10కైనా రాలా 11:15 11:00 రాలా మధ్యాహ్నం రాలా సాయంత్రం చూశారు అన్న ఏమయ్యాడని ఫోన్ చేస్తే అన్న ఫోన్ ఎత్తుకోవట్లా ఇద్దరే బిడ్డలు ఫోన్ ఎత్తుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి రాత్రంతా ఇంటికి రాలా నెక్స్ట్ డే రాలా ఆ తర్వాత ఎప్పుడో 3వ రోజు ఎప్పుడో ఫోన్ చేసి అమ్మ నేను ఒంగోల్లో ఉన్నాను నేను మళ్ళీ వస్తానులే నీకు పనిలో ఉన్నానన్నాడు ఏంటన్నా నువ్వు చేపలు కొట్టడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదంటే చెప్తానని పెట్టేసి ఇంకొక రోజు తర్వాత ఇప్పుడు ఒక చిన్నపాటి ఆటోలో అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయాను ఒక్కడికి ఒక్క పోలీస్ వ్యవస్థ ఒక పోలీస్ అధికారి మాట్లాడాలి దాని గురించి ఒక చిన్నపాటి సంఘటన ఇది ఈ రోజున ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు ఇది ఇది క్రిమినల్స్ కి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ మీరు వైజాగ్ లో చూశారు ఎంపీ కొడుకుని భార్యని కిడ్నాప్ చేసి ఏం చేశారో చూశారు మీరు వీళ్ళు క్రిమినల్స్ ని వెనకేసుకొస్తారు గంజాయి అడ్డగోలుగా తీసుకొచ్చేసి మొత్తం తాగిపించేస్తారు యువత చేత పాడేరు నుంచి ఇక్కడి నుంచి మత్తులో ఓపీఎం రెవల్యూషన్ ఒక